హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్న ఈవినింగ్ తీసిన వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ అంటే నైట్ అయిపోయింది. నైట్ టైంలో 8:39 అలా తీసిన అన్నమాట వీడియో. అయితే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈవినింగ్ టైంలో గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అన్నమాట. అట్లనే కొన్ని గిన్నెలు ఉంటాయి, అవి కూడా తోమేసి పెట్టేసుకుందామనేసి ఎమ్మటెమ్మటే క్లీన్ చేసుకుందామని క్లీన్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. బాబు పడుకుని పోయిండు. బాబు రాగానే బాబుకు స్నానం చేయించి అన్నం తినిపించిన. అట్లనే కొన్ని పాలుంటే సేమియా చేసిన, సేమియా తినేసిండు. అట్లనే కొన్ని పాలుంటే వేడి చేసి తాపించిన అన్నమాట పాపకును బాబుకి ఇద్దరికి. నాకు ఛాయ్ ఉంటే అదే వేడి చేసుకుని తాగిన. అవే అన్నమాట గిన్నెలు మొత్తము. ఇంకా బాబు అయితే తాగేసి పాలు పడుకున్నాడు. పాప అయితే ఇంకా పడుకోలేదండి, ఆడుకుంటా ఉందన్నమాట ఆమె. ఆమెను ఆడిపించుకుంటూ నేనైతే పని అయితే చేసుకుంటున్నాను. చూడండి, వీడియో స్కిప్ చేయకోకుండా, ఓకేనా? ఇంకా మొత్తం అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. కర్రీ వచ్చి బెండకాయ చారు పెడదామనేసి అనుకుంటున్నా. ఏమో మరి ఎలా ఉంటుందో ఏమో. అంటే ఉన్నాయి కొన్ని వెజిటేబుల్స్, కానీ వండుదామనేసి అనుకుంటున్నా. ములక్కాయ టమాటా ఉన్నాయి, బెండకాయ చారు చేద్దామనేసి అనుకుంటున్నా. ఈ గిన్నెకి ఏంటంటే అది మొత్తం పట్టేసింది అన్నమాట ఛాయ్ వేడి చేయడం వల్ల. ఉట్టిగా మాడిపోతున్నాయి గిన్నెలు. స్టవ్ ఇంతకుముందు అంత పెద్దగా వచ్చేది కాదు, దాన్ని సెట్ చేపియడం వల్ల స్టవ్ ఎక్కువ వస్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ క్లీన్ చేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయ వేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను అన్నమాట, కట్ చేద్దామనేసి. పాప నేను ఇద్దరం కలిసి కట్ చేస్తున్నాం అన్నమాట వెజిటేబుల్స్. అయితే చూడండి, పాప పక్కనే ఉంది. ఇంకా ఇద్దరం కలిసి అయితే కూరగాయలు అయితే కట్ చేస్తా ఉన్నాం. చారు కదా అనేసి కొంచెం పెద్ద పెద్దగా చేసిన. ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా ఎక్కువ ఫ్రైలు అయితే తినలేము. ఏమైనా సూప్ అయితే తినడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పటి ఈరోజే నేనైతే చారు అయితే చేసిన. ఇప్పటివరకైతే చేయలే ఏ చారులు అంటే పప్పు చారే. ఈ సమ్మర్లో ఈ ఫస్ట్ ఇది ఈ చారుతోటే స్టార్ట్ అన్నమాట. ఆలుగడ్డ బెండకాయ చారు, అట్లాంటి టమాటాలు కూడా కట్ చేస్తున్న, పచ్చిమిర్చి కట్ చేసిన. పాప అయితే ఆడుకుంటా ఉన్నది, చూడండి పక్కనే కూర్చొని ఉంది. ఆమెకి ఏదైనా ఇస్తే ఇక ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. బెండకాయలు కనుక తీసుకొని ఆడుతూ ఉన్నది. వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇక కర్రీ అయితే వండుదామనేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసిన అన్నమాట. ఆయిల్ వేసేసుకొని ఇంకా బెండకాయ సూప్ అయితే పెట్టేస్తా. కరెంటు పోయిందనమాట నేను కర్రీ ఉండే మధ్యలో. పాప ఇంకా అప్పటికి పడుకోలేదు, పాపని ఎత్తుకొని ఉన్నానమాట. సో నైట్ మీరేం కూర వండుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి వీడియోలు తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎప్పుడు వాళ్ళ వీడియోలే చూసుకుంటూ వాళ్ళని వైరల్ చేస్తారా? మా లాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకుందామని, కర్రీ అయ్యే లోపల కడిగి పెట్టుకుందామనేసి కడుగుతున్నాను అన్నమాట. బాబు ఈరోజు నిన్న రాగానే ఈవినింగ్ చాక్లెట్ పట్టుకొని వచ్చిండనమాట. వాళ్ళ మిస్ ఇచ్చిందంట, టీచర్ ఇచ్చిందనేసి చెప్తా ఉన్నాడు. తీసుకొని తిన్నాడనమాట బాబు మంచిగా. చాక్లెట్ మేము బాబుకి ఎక్కువ అలవాటు చేయం అస్సలు. ఆయన చాక్లెట్ అంటేనే తెలియదు, అట్లనే ఐస్ క్రీమ్స్ కూడా అంతే తినడు అనమాట, తెలియదు కూడా. ఏమైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేస్లో ఒకటికి పెడతాడు, ఆ లేస్ ప్యాకెట్ తీసుకుంటాడు అనమాట. మేము వెళ్ళిన షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని అయితే వస్తామన్నమాట. ఇక్కడ ఎందుకు అంత చిన్నగా కలుపుతున్నానంటే బెండకాయ ముక్కలు మళ్ళీ పగిలితాయి కదా, గింజలన్నీ బయటకు వచ్చేంత అట్లా అయితే అనేసి అట్లా చేస్తున్నాను అనమాట.
పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడికేసింది అన్నమాట ఆల్మోస్ట్. కర్రీ కూడా అయిపోయింది. మా పాప చూడండి ఈ టైం వరకు కూడా లేసే ఉంది. అగ్గ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ చెప్పమంటే చెప్పట్లేదు అన్నమాట మా పాప. చూడండి ఎలా చూస్తుందో. హాయ్ హాయ్ అని నోట్లోనే అంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్ బాయ్.